పరిస్థితి ఎలా ఉంది సార్? ఈ విశాఖపట్నం ని అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు ఫర్ సేల్. ఆల్రెడీ సగం అయిపోయింది అంట. విశాఖపట్నం ఫర్ సేల్ కి రెడీ అయిపోయింది. వీళ్ళు ప్రజల్ని చూపించి అక్కడ కబ్జాలు రేట్లు పెంచుకోవాలి, వ్యాపారాలు చేసుకోవాలి. వీళ్ళ ల్యాండ్లకి రేట్లు, విజయసాయి రెడ్డికి ఉన్న సైట్లు, వైవి సుబ్బారెడ్డికి ఉన్న స్థలాలు, ఇవన్నీ రేట్లు పెంచుకోవాలి, డబ్బులు దోచుకోవాలి ప్రయత్నంలో ఉన్నారు తప్ప వీళ్ళ రాజధాని పెట్టేదిలా పడుదల ప్రజలు నవ్వుకుంటున్నారు. మన ప్రజలే కాదు, కర్ణాటక తమిళనాడు ప్రజలు కూడా బార్డర్లో, మాకు బార్డరే తిరుపతి బార్డర్, మాకు ఇట్టపోతే 40 కిలోమీటర్ల తమిళనాడు, 70 కిలోమీటర్ల కర్ణాటక. వాళ్ళు అడుగుతున్నారు మీ రాజధాని ఆడుందనేసి. ఒకటే క్వశ్చన్, ఆన్సర్ తెలియక ఇప్పుడు మేము ఆన్సర్ ఏమన్నాడు సజ్జలను చెన్నై భయ్యే కదా. మూడు రాజధానులు అంటే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అదే చెప్పాలి. మేము ఏ రాష్ట్రానికి మా రాజధాని అని చెప్పాలి. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ చాలా మంది అనుచరులకి ఆ మూడే రాజధానులు. అవును, ఇవే బెంగళూరు రాజధాని వృద్ధి చేస్తున్నారు ప్రజల్ని. ప్రజల్ని ఎంత అవమానం తీసుకొస్తున్నారంటే ఈ రోజు కూడా నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎంత అవమానకరం అంటే నిజానికి రాజధాని చెప్పుకోలేని పరిస్థితి. తెలుగుదేశానికి తగలొచ్చు ఈ మాట, నేను అనే మాట కొంత టీడీపీకి తగులుతుందో లేకపోతే తగులొద్దు ఎందుకు అని అంటే చెప్తా. రాష్ట్రం ఏర్పడి దాదాపు 10 ఏళ్ళు అవుతుంది, ఇంకో ఏడాది అయితే 10 ఏళ్ళు కదా. 10 ఏళ్ళు అయిన తర్వాత కూడా చిత్తూరు బోలన, కడప బోలన బెంగళూరు ఫ్లైట్ లో వెళ్ళి బెంగళూరు నుంచి కారు వెళ్తారు. ఏందండి దౌర్భాగ్యం? ఈ రాష్ట్రంలో పోడానికి పక్క రాష్ట్రంలోకి వెళ్ళి తిరిగి వస్తున్నారు అని అంటే సిగ్గుపడాలి అందరూ. అంతే కదా, ఇప్పుడు రాజకీయ పార్టీలు నాయకులు అందరూ వాళ్ళు వీళ్ళు అందరూ సిగ్గుపడాలి. దౌర్భాగ్యం నిజంగా చెప్పాలి, రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం. రాష్ట్ర ప్రజల ఎవరికైనా సడన్ గా గుండెపోటు వచ్చిందంటే అడావుడికి హెలికాప్టర్ వేసుకొని హైదరాబాద్ పోదామా, బెంగళూరు పోదామా, ఏంటిది? ఇంతవరకు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టుకోలేకపోయారా? సిగ్గుపడాలి. ఎంతసేపు ఆడికి ఇచ్చాం ఇదికి ఇచ్చాం, దౌర్భాగ్య స్థితి కాకపోతే. సో ఈ నేపథ్యంలో ఇంకేముందా? నేను ఎంటర్ అవ్వడమే సార్ అని చూడడం ఆయన రావణ నేర్చుకున్నాడు. మీ గురించే నువ్వే వచ్చావు, నీ గురించే మాట్లాడదు ఏం సార్, మమ్మల్ని ఎదుర్కొన్నావంటే మీ ముఖ్యమంత్రి కదా, రాజధాని ముఖ్యమంత్రి, రాయలసీమ ముఖ్యమంత్రి, మీరు యుద్ధం స్టార్ట్ చేయాలి అక్కడి నుంచి అన్నారు. అదే చెప్తాను, రాయలసీమ నుంచి కాదు, పాకిస్తాన్ నుంచి మాకాల దాకా యుద్ధం చేసినా, ధర్నాలు చేసినా, రాష్ట్రాలు చేసినా, బట్టలకి రోడ్డు పడుకున్నా ఈ ముఖ్యమంత్రి స్పందించాడు. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి చేతస్తాడు, చేయలేడు. చెప్తున్నా వంగలేని టెంకాయ కొట్టలేడు, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాడంటే ఇంకేం సార్ రాష్ట్రం ముందుకెళ్లేదు. కాబట్టి ఈ ముఖ్యమంత్రి వల్ల కాదు, ఊరికే కలాలు కనాలి. ఏదో ఎలక్షన్ అనేది భిన్న ఒక్క కొబ్బరికాయ విషయంలో వంగితే అయిపోయేది, లేకపోతే ఈ వంగలేక వంగలేక అని అనిపించుకోవాల్సి వస్తుంది. సోషల్ మీడియా ఇంకా దారుణంగా చూపిస్తున్నారు. బ్రహ్మానందం గారిని పెట్టి, జగన్ పెట్టి ఒక ఆట ఆడుకుంటారు, నిజమే కదా? సోషల్ మీడియా ఉంటదిలే, మీమ్స్ పెడతారు, ట్రోల్ చేస్తారు. రైట్, ఎనీవే ఇక్కడ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు చెప్పిన, ఆర్థిక మంత్రి చేసిన ప్రకటనలో ఒక రకంగా